నెల్లూరు జిల్లా బోగోలు మండలం బోగోళ్ళు కప్పరాల తెప్ప లేఅవుట్లు నిర్మిస్తున్న గృహ నిర్మాణ పనులను జేసీ విదేహకరే పరిశీలించారు. నిర్మాణ పనులు నిలిచిపోవడంపై అధికారులపై మండిపడ్డారు. లబ్ధిదారులకు అవగాహన కల్పించి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. జగనన్న సొంతింటి కల గృహాల లబ్ధిదారులకు సకాలంలో బిల్లు పడుతున్నాయని హౌసింగ్ జేసీ విదేహకరే అన్నారు. లబ్ధిదారులకు అవసరమైన సిమెంటు ఇసుక అందుబాటులో ఉన్నాయని, లబ్ధిదారులు అవకాశాన్ని వినియోగించుకుని గృహాలు ప్రారంభించాలని చెప్పారు. డ్రింకింగ్ జరుగుతుంది మొత్తం, ఈ వేస్ట్ లాగా జరుగుతుంది. చూడు ఇక్కడ ఏం ఏ కండిషన్ ఉంది, డంపింగ్ యాడ్ వీళ్ళు వచ్చిందా వస్తున్నా లేఅవుట్ తర్వాత కవాలీలో మెగా లేఅవుట్ ఉంచేసాడు. ఇప్పుడు జిల్లాలో ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ కింద చాలా మంచిగా ప్రోగ్రెస్ జరుగుతుంది. ప్రతి ఒక్క లేఅవుట్లో ఈ కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు గత 2-3 వారం నుండి ఖచ్చితంగా పేమెంట్స్ కూడా అన్ని బెనిఫిషరీస్కి వస్తున్నాయి. కొన్ని వాటర్ సప్లై సంబంధించి కూడా కొన్ని కాంట్రాక్టర్స్కి పార్ట్ పేమెంట్ కూడా జరిగింది. ఆర్డబ్ల్యూఎస్ కింద కానీ పబ్లిక్ హెల్త్ కింద వాళ్ళకి 4 crore దాకా పేమెంట్ కూడా జరిగింది వాటర్ సప్లై సంబంధించి. తర్వాత కొన్ని ప్లేసెస్లో ఈ ఎలక్ట్రిక్ లైన్ షిఫ్టింగ్ కోసం మన ఎస్పీడీసీఎల్ ఒక ఎస్టిమేట్ ఇచ్చాను, ఆ సంబంధించి కూడా కొన్ని డబ్బు అతనికి రిలీజ్ చేశాను. సో ఇప్పుడు ఈ అన్ని లేఅవుట్లో ప్రతి ఒక్క పని కోసం మన గవర్నమెంట్ ద్వారా అన్నీ సహాయం ఇస్తున్నాను. కానీ ఇప్పుడు మళ్ళీ బేస్మెంట్ కానీ బేస్మెంట్ నుండి ఆర్ఎల్ తర్వాత ఆర్ఎల్ నుండి ఆర్సీ కూడా జరుగుతుంది. సో అందరికీ ప్రతిరోజు బిల్ కూడా బుక్ జరుగుతుంది. సో ఇప్పుడు పేమెంట్ బెనిఫిషరీ పేమెంట్ కూడా చాలా రెగ్యులర్గా వస్తున్నాయి. సో ఇప్పుడు నేను అన్ని బెనిఫిషరీస్తో ఈ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతిరోజు మీరు మీ ప్లాట్కి వెళ్తే ఇమీడియట్గా ఈ కన్స్ట్రక్షన్ బేస్మెంట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి. శాండ్ సంబంధించి కూడా కొత్త పాలసీ ప్రకారంగా ప్రతి ఒక్క లేఅవుట్లో ఈ ప్రతి ఒక్క మండల్లో ఒక లేఅవుట్ సెలెక్ట్ చేస్తే అక్కడ శాండ్ కూడా డంప్ చేస్తున్నాను. సో అక్కడ నుండి ప్రతి ఒక్క బెనిఫిషరీస్కి శాండ్ కూడా ఏర్పాటు చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.